Good afternoon, teachers and my dear students. It was my dream to reach all the social welfare students and share my experiences and knowledge with you people before exams. But it didn't come true since 18 years. But now today I'm very happy that I'm able to reach all you people for this Mana TV program. Today I'm here to tell you something about win over stress. That is, before exams, during exams, and after exams also. అయితే పిల్లలు ఒక పండుగ వస్తుంది ఈ మధ్య మీరు అనుకుంటున్నారేమో వచ్చేది ఉగాది కదా అని. నేను మాట్లాడేది ఉగాది పండుగ గురించి కాదు, రాబోయే పరీక్షల పండుగ గురించి. మనం పండుగ అంటే కొత్త బట్టలు కుట్టించుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, సంతోషంగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మరి ఇప్పుడు పరీక్షల పండుగ. మీరందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను నేను. హ్యాపీగా పెన్నులు, పేపర్లు, బుక్స్ అన్ని సర్దుకొని రెడీగా పెన్ను పట్టుకొని ఎగ్జామ్ ఎప్పుడు రాస్తామో అని రెడీగా ఉన్నారనుకుంటున్నాను నేను. అరే మేమంతా ఇంత టెన్షన్లో ఉంటే ఈ మేడం వచ్చి పండుగ, సంతోషం, ఎంజాయ్మెంట్ అని మాట్లాడుతుంది ఏంటనుకుంటున్నారు కదా. అవును, నేను దీన్ని పరీక్షల పండుగ అంటాను నేను. ఎందుకంటే చూడండి, మీరు 1వ తరగతిలో పరీక్ష రాశారు, 2వ తరగతిలో పరీక్ష రాశారు, 3వ తరగతిలో పరీక్ష రాశారు. ఆల్ త్రూ యువర్ దిస్ 10 ఇయర్స్ యూ ఆర్ రైటింగ్ యువర్ ఎగ్జామ్. ఐ మీన్ రైట్ ఆర్ రాంగ్? ఐ థింక్ ఐఎమ్ రైట్. మరి ఇన్ని రోజులు పరీక్ష రాస్తున్నారు, ఇప్పుడు రాసింది పరీక్షే కానీ ఎగ్జామ్, బట్ ఇట్ ఈస్ అ పబ్లిక్ ఎగ్జామ్, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. గొప్పదేం కాదు అది. అయితే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది, మనందరికి కొంచెం భయం అనిపిస్తుంది కదా. నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక అతను ఒక మేకను పట్టుకొని పోతున్నాడంట. వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఏమయ్యా కుక్కను పట్టుకొని ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడంట. వాడు చూసుకున్నాడు ఒక్కసారి, అరే ఇది కుక్క కాదు మేక అని చెప్పాడంట. అరే లేదు అది కుక్కయ్యా అని చెప్పాడంట. ఇంటికి చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది, అది కుక్కనా మేకనా. మళ్ళీ పోతున్నాడు, 1 కిలోమీటర్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఏమయ్యా కుక్కను పట్టుకుని ఎందుకు పోతున్నావు, వదిలేచ్చు కదా అన్నాడంట. లేదు ఇది మేక అన్నాడంట. అయ్యో స్వామి అది మేక కాదు కుక్క అని చెప్పాడంట. వీడికి మళ్ళీ కన్ఫ్యూజన్, కుక్కనా మేక. ఇలా వెళ్తూ ఉంటే 10 మంది కనిపించి అది కుక్క కుక్క అనేసరికి వాడు 11వ కిలోమీటర్కి వచ్చేసరికి ఏం డిసైడ్ అయిపోయాడంటే, ఇది మేక కాదు కుక్కనే అని దాన్ని వదిలేశాడంట. ఈ కథ ఎందుకు చెప్పానో తెలుసా మీకు? 10వ తరగతి మొదలైనప్పుడు మనందరం కూడా సరే పరీక్ష మామూలుగానే రాస్తాము అని మామూలుగా ఉంటాం. కానీ ఒక ఫ్రెండ్ వచ్చి చెప్తుంది, ఈసారి పబ్లిక్ ఎగ్జామ్ భయం లేదా అని. అరే ఎందుకు భయం అనుకున్నాడు ఆ రోజు. మళ్ళీ ఇంకొక టీచర్ వచ్చింది, ప్రిపేర్ వెల్, దిస్ ఇస్ 10th క్లాస్ అనింది. అప్పుడు మళ్ళీ కొంచెం అనుమానం, నిజంగా టెన్షన్ పడాలా వద్దా. అమ్మ ఫోన్ చేసింది, ఇది 10వ తరగతి బాగా చదవండి. మళ్ళీ భయం, కన్ఫ్యూజన్, నిజంగా భయపడాలా తెలియదు మీకు, భయపడకూడదా కూడా తెలియదు. సో ఇట్లా టెన్షన్ అనేది మనం మనమే పుట్టించుకున్నాం ఈ ఎగ్జామ్ గురించి. మరి స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ మాట్లాడతాం కదా, అవి ఏంటో ఒక్కసారి చెప్తాను. నిజంగా చెప్పాలంటే స్ట్రెస్ ఇట్ ఈస్ యువర్ రియాక్షన్ టు ద సిచ్యువేషన్. ఇట్ ఈస్ నథింగ్ గ్రేట్. ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్ ద వరల్డ్. బయట లేదు, అది మన లోపల నుంచి వచ్చే రెస్పాన్స్. మరి ఫియర్ ఏంటి? ఫియర్ కూడా ఉంటుంది కదా మనకి ఎగ్జామ్స్ అంటూ. ఫియర్, వాట్ ఈస్ దట్ ఫియర్ దెన్? ఫియర్ ఈస్ అన్ప్లెజెంట్ ఫీలింగ్ విచ్ కమ్స్ వెన్ యూ థింక్ దట్ సంథింగ్ విల్ గో రాంగ్, సంథింగ్ విల్ నెగటివ్ విల్ హ్యాపెన్, దెన్ యూ ఫీల్ ఫియర్. సో ఈ భయం, టెన్షన్ అనేవి మన లోపల నుంచి వచ్చేదే మొట్టమొదటి విషయం నేను చెప్పాల్సింది. మళ్ళీ ఇంకొక విషయం చెప్తా, మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసింటారు కదా, మరక మంచిదే అని అంటాడు ఒక డిటర్జెంట్ అడ్వర్టైజ్మెంట్ లో. మరక మంచిదే అంటే మరక మంచిది కాదు కదా, అలాగే స్ట్రెస్ మంచిదే అంటాను నేను. స్ట్రెస్ మంచిదే. ఎందుకు మంచిది? ఎందుకంటే నేను చెప్తాను మీకు, స్ట్రెస్ ఉంటేనే మనకి కొంత మోటివేషన్ ఉంటుంది చదవడానికి, కొంత ఒక రకమైన పుష్ ఉంటుంది చదవడానికి. మనకి స్ట్రెస్ లేదనుకోండి చదవడానికి మోటివేషన్ రాదు,
ఆ ప్రెషర్ ఉండదు. అయితే మీరు అడగచ్చు, మేడం మరి మాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుందో తెలియదు, తక్కువ అవుతుందో తెలియదు. నేను చెప్తాను, ఈ రోజు మార్నింగ్ మీరు ఏడు కూరతో అన్నం తినంటారు కదా, కరెక్ట్ టేస్టీగా ఉందా? నాకు తెలిసి ఉండి సో స్ట్రెస్ ఎంత ఉండాలి అని మీరు అడిగితే, ద స్ట్రెస్ షుడ్ బి యాజ్ ఈక్వల్ టు ఆ సాల్ట్ కంటెంట్ ఇన్ టేస్టీ కర్రీ. బికాస్ ఇఫ్ ద సాల్ట్ కంటెంట్ ఎక్సీడ్స్, ఉప్పు ఎక్కువ అయిపోయిందానికి కూర స్పాయిల్ అయిపోతుంది. అర్థమవుతుంది అనుకుంటా మీ అందరికీ. మరి ఉప్పు తక్కువ అయిపోయింది అనుకోండి, బ్లాండ్ గా తయారైపోతుంది, అంటే టేస్టే ఉండదు. స్ట్రెస్ లేనప్పుడు లేదా ఒత్తిడి లేనప్పుడు భయం లేనప్పుడు మనం చదవము, మనకి చదువు రాదు, మోటివేషన్ రాదు, చదవాలనే కోరిక కూడా రాదు. సో ఐ సజెస్ట్ యూ పీపుల్ టు హావ్ దట్ ఇనఫ్ అండ్ ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అండ్ టెన్షన్ ఇన్ యూ పీపుల్ టిల్ ద ఎండ్ ఆఫ్ ఎగ్జామ్. డోంట్ రిలాక్స్ ఇన్ బిట్వీన్, జస్ట్ స్టడీ స్టడీ స్టడీ, యూ విల్ విన్. యు నో ఓవర్ ద స్ట్రెస్, యా ఈ స్ట్రెస్ ఉండాలి. మరి నేనేమంటానంటే, స్ట్రెస్ లేదనుకోండి లేదా ఎక్కువ అయిపోయింది, లేదు అంటే సంతోషం, లేకపోతే పర్వాలేదు. కానీ కొంతమందిని చూస్తాం భయపడతా ఉంటారు, మేడం ఎగ్జామ్ ఎలా రాస్తానో భయం వేస్తుంది టీచర్ అని టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. సో ఇఫ్ యూ ఆర్ టెన్స్డ్ అండ్ స్ట్రెస్డ్ బిఫోర్ ఎగ్జామ్స్, వాట్ హ్యాపెన్స్? యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ థింకింగ్ అబౌట్ ద స్ట్రెస్ అండ్ గివింగ్ ఇన్ టు టెన్షన్, and you will waste your time and you will not prepare for exams. Now coming to the during exam, you are under tension during the examination in the hall. What happens? You can't write your exams, you can't focus on the question paper, you can't focus on the answers, so you will be the loser there. Now you are into tension after the exams. What happens after one exam? You are into stress, you are into tension, and you are thinking, I couldn't write well the previous exam. See, and you will not be able to focus on the next exam. Then you will be the loser. So what I want to conclude here is, tension padandi kani avasaram unnanta tension padandi. Ekku tension valla definitely meeku nashtam jarugutundi. Mar tension nijame, bayam nijame, morning vajja paper lo chadagane entante bayam nijame boochi avaddam ani cheppadu aina peddani. See, your tension, your fear is true, I understand. Teachers also understand your into tension, maybe pressure, little pressure, because you are thinking about the exams, which is not true, because it is as same as your previous exams. Okay, madam, interested who? Stress gurinchi maatladutunnaru. Emaina tips iste baagundi anipistundi meeku. Am I right? Yeah. Let us go to the important things and some tips for you people. I have 7 secrets to win over your exam tension. Only 7. The first one, I would say that if you are into tension or stress, koncham bayapaddappudu meeku automatically body lo chamtalu vastu untayi, sweaty sweaty hands aipothayi, gunthanta tadari poyinattu untundi, ivanni jarugutu untayi. This is all fine. Ivanni unnappudu mee body ni kontha relax cheyali. Meeru baaga aalochana cheyandi, meeru kopanga gaani chiragga gaani టెన్షన్ లో గానీ ఉన్నప్పుడు మీ శ్వాస చాలా ఫాస్ట్ గా ఉంటుంది. బ్రీతింగ్ ఇస్ వెరీ ఫాస్ట్. నౌ వాట్ యూ షుడ్ డూ టు రిడ్యూస్ దిస్ టెన్షన్? వన్ థింగ్ ఇస్ రిలాక్స్ యువర్ బాడీ. టు రిలాక్స్ యువర్ బాడీ, యూ నీడ్ టు స్లో డౌన్ యువర్ బ్రీత్. మీ బ్రీత్ ని కంప్లీట్ గా మీరు స్లో చేయాలి. ఎలా స్లో చేస్తాం మేడం? ఐ టెల్ యూ హౌ. నౌ ఐ విల్ కౌంట్. ఐ హావ్ అ ఫార్ములా ఫర్ యూ పీపుల్, దట్ ఈస్ 10, 5, 10. Simple. 10, 5, 10. See, when you are breathing inside, మీరు అందరు కూర్చొని చూస్తున్నారు కదా నన్ను. సో నేను ఇలా 10 లెక్క పెట్టేసరికి మీరు బ్రీతింగ్ చేయండి. తర్వాత నేను హోల్డ్ అంటాను, అప్పుడు 5 లెక్క పెడతాను, మీరు బ్రీత్ని ఆపుకోండి ఊపిరితిత్తుల్లో. మళ్ళీ నేను బ్రీత్ అవుట్ అంటాను, 10 లెక్క పెడతాను, మీరు బ్రీత్ అవుట్ చేయండి. ఆ సింపుల్. ఆర్ యూ రెడీ? ఎస్. అందరూ రెడీగా ఉండాలి. Sit properly, straight. Now start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hold. 1, 2, 3, 4, 5. Release. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. What happened? See, 25
నంబర్స్ లెక్క పెట్టే లోపల మనం ఒక్క రౌండ్ బ్రీత్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్ గా మీ యొక్క బ్రీతింగ్ అనేది స్లో అయిపోతుంది కంప్లీట్ చేస్తున్నాం సో ఇలా స్లో బ్రీతింగ్ ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్ గా మీ లోపల ఒక రకమైన రిలాక్సేషన్ అనేది వస్తుంది బాడీ అనేది లూజ్ అయిపోతుంది ఇంకొక చిన్న విషయం నేర్పిస్తాను మీకు నేను చాలా మంది బయట చెప్తా ఉంటాను మీ రెండు చేతులు ఇలా బాగా టైట్ చేయండి అందరూ అందరూ టైట్ చేయాలి చూస్తున్నానండి అందరు టైట్ చాలా టైట్ వెరీ గుడ్ చూడండి మీకు చాలా కష్టంగా ఉంది కదా చేతులు నొప్పిగా ఉన్నాయి ఎస్ ఆ నొప్పిని ఒక్కసారి గ్రహించండి టైట్నెస్ ని గ్రహించండి నౌ రిలీజ్ స్లోగా జాగ్రత్తగా రిలీజ్ చేయండి వెరీ గుడ్ ఆర్ యు ఆల్ డూయింగ్ ఇట్ టైట్ గా ఉన్నప్పుడు మన బాడీలో అన్ని మజిల్స్ ఏ మజిల్స్ అయినా సరే వెన్ దే ఆర్ టైట్ There is a discomfort in the body. When you loosen them, the body gets relaxed. So, this relaxation ani di meeru exams time lo exams ki mundu chestundi automatically body cool avutundi. Endukante the research says that there is a 100% connection between your body and mind. Endukante chudandi manaki edaina debba tagilindi ankonde sudden ga manam chala baadha padtamu. So, mana body lo edaina discomfort unte automatically mee mind kuda disturb avutundi. That's why first secret is relax your body. Fine. Now, second one, you should keep your mind calm, positive, relax. Me mind ni calm ga relax ga undadam modalu pettandi. Mind ni calm ga ela pedtamu? Asalu mind ante ento telisthe kada manaki. Telusu chadukunnam. Kani malli okka sari cheptanu. Mind is bundle of thoughts. It is very simple. Exams kabatti ekku nenu ee science cheppanu. But you need to know that thoughts are very important before exams. What thoughts you are getting will affect your mood. Ante meeku vache aalochanalu valla mee yokka tension gaani bayam gaani peragadam gaani taggadam gaani jarugutundi. For example, I'll tell you. There are two types of thoughts. Sometimes you get some negative thoughts about your future. Ante exams gurinchi ఏదో అన్‌ప్లెజెంట్ థాట్ వచ్చింది ఒక అమ్మాయి లక్ష్మి అంది అక్కడ కూర్చున్నావు కదా లక్ష్మి నీకు ఒక ఆలోచన వస్తుంది అమ్మో ఎగ్జామ్ కి లేట్ గా పోతానేమో నా క్వశ్చన్ ఆన్సర్ రాదేమో నేను చదువుకున్న పోర్షన్ లోంచి క్వశ్చన్ రానే రాదేమో నా మైండ్ బ్లాంక్ అయిపోతుందేమో ఐ మే నాట్ రిమెంబర్ ద హోల్ ఆన్సర్ ఐ ఫర్గెట్ ది ఇంపార్టెంట్ ఫార్ములా సంథింగ్ లైక్ దిస్ యు గెట్ సో మెనీ నెగటివ్ See, the result is simple. మీకు ఎప్పుడైతే ఇలాంటి నెగటివ్ థాట్స్ వస్తాయో ఆటోమేటిక్ గా మీకు కన్ఫ్యూజన్ వస్తుంది టెన్షన్ వస్తుంది మరి కన్ఫ్యూజన్ టెన్షన్ వచ్చినప్పుడు చెప్పండి మీ బుర్ర బాగా ఆలోచన చేస్తుందా లేదు ఆలోచన లేనప్పుడు మీరు రాయగలుగుతారా లేదు సో ఐ విల్ టెల్ యూ వన్ వెరీ సింపుల్ సీక్రెట్ ఫర్ దిస్ హోల్డ్ యువర్ ఇయర్ లైక్ దిస్ ఆల్ ఆఫ్ యూ చెవిలో పట్టుకోండి వెరీ గుడ్ అందరు పట్టుకున్నారు కదా చెవి స్పెల్లింగ్ ఏంటి ఈఏఆర్ కరెక్ట్ చెప్పానా ఇట్స్ రైట్ ఈఏఆర్ సో నౌ ఈఏఆర్ లో సీక్రెట్ ఏంటంటే ఏమి లేదు ఈ అంటే మీ యొక్క ఆలోచనని ఎగ్జామిన్ చేయండి ఎగ్జామిన్ యువర్ థాట్స్ ఫస్ట్ సీ నాకు ఏం ఆలోచనలు వస్తున్నాయని ఒక్కసారి గమనించండి నాకు నెగటివ్ థాట్స్ వస్తున్నాయా పాజిటివ్ థాట్స్ వస్తున్నాయా నాకు అన్ని అవసరమైన ఆలోచనలు వస్తున్నాయా అనవసరమైన టెన్షన్ గుట్టించే ఆలోచనలు వస్తున్నాయని గ్రహించండి వన్స్ ఎగ్జామినేషన్ అయిపోయింది కదా ఏ ఒకవేళ అది మంచి ఆలోచన అయితే దాన్ని యాక్సెప్ట్ చేయండి వెల్కమ్ చేయండి అంటే మంచి ఆలోచన లేదా ప్రెజెంట్ ఆలోచన అంటే ఐ టెల్ యూ వన్ థింగ్ ది పాజిటివ్ థాట్స్ అబౌట్ ది ఎగ్జామ్స్ లైక్ ఐ విల్ బి ఆన్ టైమ్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఇన్ ది ఎగ్జామ్స్ I prepared all across the year, so why I should be into tension? I can remember everything. I will write well. Something like this. Ilan talochan lo chayan kundi. Automatic ga, you will get the confidence. Fine. Now, R. What is R? When you get some thoughts which are unpleasant, which are not useful, then what in my name chestamo? R is get handy. If A is accept. R is వినిపించిందండి రిజెక్ట్ కరెక్ట్ రిజెక్ట్ చేయండి
So EAR is, it is a technique to control your thought process. మీకు వచ్చే ఆలోచనలను మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండండి, ఆటోమేటిక్ గా టెన్షన్ ఉండదు, నార్మల్ గా ఉంటుంది. సో ఈ రోజు నుంచి మీరు ఒక ఉద్యోగం చేయాలి. ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ గేట్ కీపర్స్. ఓకే, గేట్ కీపర్స్ ఫర్ వాట్? నాట్ ఫర్ యువర్ స్కూల్. బికమ్ గేట్ కీపర్స్ ఫర్ యువర్ మైండ్. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ థర్డ్ సీక్రెట్ ఐ షుడ్ టెల్ యూ ఇస్, యు నో కంప్యూటర్, కంప్యూటర్ లో మానిటర్ ఉంటుంది, సిపియు ఉంటుంది. ఈ సిపియు కి మానిటర్ కి మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది. దట్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ దట్. ఒక వైర్ తో కనెక్ట్ చేస్తాం కదా. సో ఇమాజిన్ దట్ ఒక ఎలుక వచ్చింది, వచ్చి ఆ కార్డ్ ని కట్ చేసింది. కట్ చేసినప్పుడు ఏమవుతుంది? సిపియు లో ఎంత రిచ్ డేటా ఉన్నా, ఈవెన్ దర్ ఇస్ అ రిచ్ డేటా ఇన్ ద సిపియు, ద డేటా విల్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద మానిటర్ బికాస్ ఇట్ ఇస్ డిస్కనెక్టెడ్. సో ఎంత డేటా ఉన్నా ఉపయోగం లేదు దాంట్లో. మరలా సిమిలర్లీ యువర్ బ్రెయిన్ అండ్ యువర్ మోటార్ ఏరియాస్ విల్ బి కనెక్టెడ్. బట్ వెన్ ఎ స్టూడెంట్ ఇస్ ఇన్ టు టెన్షన్ ఆర్ దట్ ఎగ్జామ్ యాంగ్జైటీ, ఆటోమేటికలీ దట్ కనెక్షన్ విల్ బి కట్. ఆ ఎలుక వచ్చి మీకు కట్ చేస్తుంది, అప్పుడు ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ లో ఏది ఉన్నా మీరు రాయలేరు, అంటే గుర్తు రాదు. ద డిస్కనెక్షన్ విల్ హ్యాపెన్. సి యూ స్టడీ ఫర్ ద హోల్ ఇయర్ కదా. And you prepare well for your exams. You read well, you practice well, you revise well, everything you did. And finally, well, before exams, if you are into tension, that connection will be cut. Automatically, meeru raayadamlo poorthiga answer raayaleru. When this is, ee connection pote, meeku quality of thoughts undavu, mind sariga pancheyadu, marchipotaru, gnapakamki raadu. That will happen. So, nenem antanante, ee memory ni, మీ యొక్క టెన్షన్ ని జాగ్రత్తగా గమనించండి. టెన్షన్ పడితే మెమరీ ఉండదు, మెమరీ కావాలంటే టెన్షన్ పడకూడదు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ విషయం, చాలా మంచి విషయం చెప్తాను మీకు. ఎందుకంటే చాలా గొప్ప విషయం ఇది, విజువలైజేషన్. దీన్ని మీరు బిలీవ్ చేయాలి. సీ, వెన్ యూ బిలీవ్ సక్సెస్, యూ షుడ్ విజువలైజ్ సక్సెస్. When a person visualizes success, automatically mind అనేది కొంత పాజిటివ్ గా ఉంటుంది. అంటే నేను బాగా ఎగ్జామ్ రాస్తాను అని మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినట్టు చక్కగా పేపర్ ఓపెన్ చేశారు, చక్కగా మీకు వచ్చిన ప్రశ్నలన్నీ వచ్చాయి, మీరు టక 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 రాసేశారు, ఆన్సర్ ఎవ్రీథింగ్ వాజ్ డన్ వెల్, అండ్ యూ రోట్ ఆల్ సిక్స్ ఎగ్జామ్స్ వెరీ వెరీ హ్యాపీలీ. ఇమాజిన్ దిస్, విజువలైజ్ దిస్, థింక్ అబౌట్ దిస్. So when you visualize all these things, automatically the result will be good, or what you do will be good. This is called visualization. You should believe in this process. Meer baaga namithe ee jarugutundi. I'll tell you one more thing. There is a very good technique called positive self-talk. Ante meeto meeru positive ga maatladukovali. Adenti madam, mem pakka vaalto maatladtam kada. Yes, you talk with others. కానీ మీ ఫ్రెండ్స్ వెళ్ళి మాట్లాడండి, ఎగ్జామ్స్ టైమ్ లో పక్క వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే ఏం చెప్తారు? ఏంటి, నాకు చాలా భయం వేస్తుంది, ఐఎమ్ ఇన్ టు టెన్షన్ రే, ఐ కాంట్ రైట్ రే, ఆల్ దీస్ థింగ్స్ యూ పీపుల్ రైట్ డిస్కస్ కదా ఫ్రెండ్స్ అందులో. సో నేనేమంటానంటే, ముందు పక్క వాళ్ళతో మాట్లాడి భయపడడం మానేస్తుంది. ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, గెట్ ఇన్ టు యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అండ్ స్టాప్ టాకింగ్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు మాట్లాడుకోండి, అది కూడా పాజిటివ్ గా మాట్లాడుకోవాలి. పాజిటివ్ గా మాట్లాడుకుంటే ఆటోమేటిక్ గా మనకి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి విషయం చేస్తాం మనం. ఐల్ టెల్ యూ వాట్ ఆర్ ద పాజిటివ్ సెల్ఫ్ టాక్. కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను, మీరు అందరు రెడీగా ఉన్నారా? అందరు రెడీ? నౌ యూ షుడ్ రిపీట్ ఆఫ్టర్ మీ. నేను చెప్తాను, మీరు కూడా చెప్పాలి. ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ లో నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను, ఇప్పుడు మీ అందరూ నాతో చెప్పాలి. టీచర్ మేక్ ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిపీటింగ్ విత్ మీ. ఓకే, చాలా. ఐ క్యాన్ అండ్ ఐ విల్ డూ బెస్ట్. ఐఎమ్ రిపీటింగ్ ఫర్ యూ. ఐ క్యాన్ అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఇట్ ఈస్ నెవర్ లేట్. ఐ విల్ స్టార్ట్ నౌ.
I put my 100% effort into this examination. Everything is possible. I can start now, prepare now. Last one. I will do my best and forget about the rest. I will do my best. Forget about the rest. Very good. Baga chepparu pillalandaru. So this is positive. పాజిటివ్ గా మనతో మనం మాట్లాడుకోవడం ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. రోజు కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి సరిపోతుంది. చిల్డ్రన్, యూ హ్యావ్ యువర్ బ్రెయిన్ హియర్, ఆమ్ ఐ రైట్? ఇక్కడ ఎక్కడ బ్రెయిన్ ఉంది కదా, ఉందా లేదా ఒకసారి చూసుకోండి. అందరు ఉంది. సో బిలీవ్ ఇన్ యువర్ బ్రెయిన్ అంటే మీ మైండ్, మీ బ్రెయిన్, మీ శక్తిని మీరు నమ్మండి. ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద నెక్స్ట్ స్టూడెంట్. You may see the other student studying well. Baga chadutundi, oka ammayi pustakam pattukondi, this bhayam modalaipothundi. Ayyo, ammayi baga chadutundi, I'm not able. Most of the students come to me telling this. Madam, andarni chuste bhayam estundi. Nenantanu enduku chustunnaru andarni? See, kanipistunnaru vallu, but don't compare with them. Chudandi, odileyandi. Mimmalni meere believe cheyandi. Mimmalni ante enti ikkada? I'm talking about the brain. See, you know, సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ కన్నా గొప్ప మైండ్ ఉంది నీకు, గొప్ప బ్రెయిన్ ఉంది నీకు. ఒక పెద్ద స్పీడ్ కార్ కన్నా ఫాస్ట్ గా ప్రాసెస్ చేసేటంత స్పీడ్ మైండ్ ఉంది నీకు, అంత గొప్ప బ్రెయిన్ ఉంది నీకు. అండ్ ఐ టెల్ యూ, కొన్ని లక్షల మిలియన్ల న్యూరాన్స్, బ్లడ్ వెజల్స్, అసలు ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అని చెప్తారు దీన్ని. యూనో, ఈ యూనివర్స్ లో యువర్ బ్రెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఎంటిటీ ఇన్ ద వరల్డ్. మరి అంత గొప్ప కాంప్లెక్స్ ఎంటిటీ మన లోపల్లో ఉంది, కానీ మనం దాన్ని బిలీవ్ చేస్తాం. విఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ దాట్. అండ్ రేర్లీ వి యూజ్ ద బ్రెయిన్. చాలా తక్కువ పర్సెంట్, ఒక 5% కూడా మనం, 5 చాలా పెద్ద వాళ్ళు, ఆన్స్టీన్ లాంటి వాళ్ళు 5% ఉపయోగించుకుంటారు. మనం అసలు 0.1% కూడా ఉపయోగించుకోవచ్చు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ బేటా, ఆల్ యువర్ పీపుల్, ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ బ్రెయిన్స్ అండ్ మైండ్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. And think that I can do. నేను రాసింది, చదివింది, ఇప్పటి వరకు నేర్చుకున్నది పరీక్షల్లో రాయగలుగుతాను బాగా అని మీరు అనుకుంటే, డెఫినెట్ గా యూ విల్ డూ బెటర్ ఇన్ యర్ ఎగ్జామ్. అండ్ ఐ వాంట్ టు గివ్ యూ వన్ మోర్ స్మాల్ థింగ్ హియర్. యు నో హిట్, వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ హిట్? HIT. సో హెచ్ మీన్స్ హార్డ్ వర్క్. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేసాయి. నాకు తెలిసి ఎల్లుండి నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు రాస్తున్నారు. ఇంకా 20 అయితే 10th క్లాస్ పిల్లలు మీరు మొదలు పెడతారు. మరి మీకు ఇంకా టైం ఎక్కడ ఉంది మేడం ఇంకా హార్డ్ వర్క్? ఎస్, ఐ వుడ్ సే దాట్ దిస్ ఇస్ ద రైట్ టైం. పర్వాలేదు, ఇప్పటి వరకు చదివింది, చదివినా చదవకపోయినా ఏం వరి అవ్వకండి. ఇప్పుడు హార్డ్ వర్క్ చేయండి. నౌ స్టార్ట్ హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ కాదు రాళ్ళు మోయడం. నో, డూ ద స్మార్ట్ వర్క్. డూ ద హార్డ్ వర్క్, డూ ద స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ మీన్స్ ఇట్స్ వెరీ స్మార్ట్. చిన్న చిన్న మైండ్ మ్యాప్స్ తీసుకోవడము, షార్ట్ నోట్స్ రాసుకోవడము, రెఫరింగ్ ద మీరు రాసుకున్న షార్ట్ నోట్స్, క్లాస్ నోట్స్ ఉంటాయి కదా అది చదువుకోవడము, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చదువుకోవడము, సింపుల్ సింపుల్ థింగ్స్ దేరిన్ యూ గెట్ మోర్ మార్క్స్. దిస్ ఇస్ కాల్డ్ స్మార్ట్ స్టడీ. దెన్ మీకు ఎప్పుడైనా అర్థం అవ్వలేదు అనుకోండి, గోయింగ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఇస్ హెచ్, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. నౌ ఐ, HIT కదా, హెచ్ మీన్స్ హార్డ్ వర్క్, ఐ ఈజ్ ఇంట్రెస్ట్. డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ టు ద స్టడీ. డెవలప్ దట్ బర్నింగ్ డిజైర్ ఇన్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ద బర్నింగ్ డిజైర్? చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడండి. ఆయన ఒక గురుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి స్వామి నాకు మోక్షం ఇవ్వమని అడిగాడంట. అప్పుడు స్వామి చెప్పాడు, రేపు రాను ఆయన, రేపు ఇస్తాను అని చెప్పాడంట. మళ్ళీ తెల్లవారి ఈ అబ్బాయి మళ్ళీ పరిగెత్తాడంట, స్వామి స్వామి నాకు తొందరగా మోక్షం ఇచ్చేవా అన్నాడంట. అప్పుడు ఆ స్వామి అడిగాడంట, ఏమయ్యా అసలు నీకు మోక్షం మీద ఇంట్రెస్ట్ ఉందా అన్నాడంట. ఉంది కదా, అందుకే వచ్చాను ఇక్కడికి అన్నాడు. తెల్లవారు మళ్ళీ వచ్చాడు, స్వామి ఇంకా నాకు మోక్షం ఇస్తావా ఇవ్వవా, ఇవ్వకపోతే ఇట్లా ఇన్ని రోజులు నేను తిప్పుతున్నావు నన్ను అన్నాడు. అప్పుడు స్వామి చెప్పాడు, సాయంత్రం రాయిస్తానన్నాడు. వీడికి
ఒక కోపం వచ్చేసింది. హి వాస్ సో టెన్స్ సో ఇరిటేటెడ్ అండ్ హి సెడ్ స్వామి ప్లీజ్ గివ్ మీ ఐ వాంట్ ద మోక్షం. దెన్ హి సెడ్ చలో విల్ గో టు ద రివర్ బ్యాంక్ అని చెప్పేసి ఒక రివర్ దగ్గరికి తీసుకెళ్ళారు. బోట్ ఆఫ్ దెమ్ ఆర్ వాకింగ్ హ్యాపీగా నడుస్తూ తీసుకెళ్తున్నాడు. ఈయనకి టెన్షన్ వస్తుంది, ఏంటి నేను మోక్షం ఇవ్వమంటే ఈ రివర్ కి తీసుకెళ్తున్నాడు. సో ఫైనలీ వాళ్ళిద్దరు కలిసి రివర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నిదానంగా స్వామీజీ ఆయనను రివర్ లోకి తీసుకెళ్తున్నాడు. సో వీటికి భయం వేస్తుంది, రివర్ లోకి ఎందుకు తీసుకెళ్తున్నాడని. రివర్ లో మధ్యలోకి వెళ్లే వరకు వెళ్ళారు, ఇక్కడ వరకు వాటర్ వస్తుంది, ఆయనకి ఇంకా భయం వేస్తుంది. దేంటే స్వామి స్వామి మోక్షం ఇచ్చే స్వామి నీళ్ళు అంటే నాకు భయం, పర్వాలేదు నాయన కోసం నిలిచి అన్నాడు. నిల్చున్న తర్వాత ఉన్నట్టుండి సడన్ గా వాడి చెట్టు మీద చేయి పెట్టి ధమ్ అని చూసేసారు కిందకి. సో హీ వాజ్ ఇన్ టు వాటర్, హీ వాజ్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ సైడ్. స్వామి ఇంకా అరవడానికి కూడా లేదు, వాటర్ లో ఉన్నాడు కదా, ఏమీ తెలియట్లేదు, చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు స్ట్రగుల్ చేస్తున్నాడు. బ్లూ కలర్ అయిపోయాడు లోపల, ఇంకా చచ్చిపోతాడేమో అనే టైంలో స్వామికి చేతి తీసేశారు. తీసేసరికి అప్పుడు ఏంటి స్వామి మోక్షం ఇవ్వమంటే నన్ను అందులో తోసేసావని అడిగారంట. అప్పుడు చెప్పాడు స్వామి, ఏమయ్యా నువ్వు వాటర్ లో ఉన్నప్పుడు నీకు మోక్షం కావాలని గుర్తొచ్చిందా, నీకు అసలు ఏం గుర్తొచ్చింది అని అడిగాడంట ఫస్ట్. అంటే ఆయన అన్నాడు, ఏంటి స్వామి చచ్చిపోయే ముందు ఏం గుర్తొస్తుంది, శ్వాస కావాలనిపించింది నాకు అన్నాడంట. హీ వాంటెడ్ బ్రెత్ బికాస్ హీ వాంట్ టు లివ్. దెన్ స్వామి చెప్పారంట, చూడు నాయన నువ్వు ఆ చచ్చిపోయే ముందు లేదా నీకు బ్రీత్ కావాలని ఏదైతే అనిపించిందో ఆ టైంలో ఆ నిమిషంలో ఆ క్షణంలో అలాగే నువ్వు బ్రతుకున్న ప్రతి నిమిషం కూడా నువ్వు కావాలనుకున్న మోక్షం గురించి ఆలోచన చేస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పారంట. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, స్వామి తప్పైపోయింది, నేను ఇంకా కష్టపడతాను, మోక్షం వచ్చి తెచ్చుకోగలిగిన నానే నాకు మోక్షం వస్తుందని చెప్పి బయటకు వచ్చేసాడు. సో చిల్డ్రన్ డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ? యా, ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ దాట్ యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ గోల్, you need to think about getting good marks, you need to think about your success in your exams every second. ప్రతి క్షణం ఆలోచన చేయండి, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నాకు మంచి మార్కులు రావాలి, నేను మంచిగా పర్ఫామ్ చేయాలి, నా అమ్మా నాన్నని ఒక మంచి ప్లేస్ లో పెట్టాలి, నేను ఒక మంచి స్టూడెంట్ అవ్వాలి అనే తపన నీకు ఆ బర్నింగ్ డిజైర్ అనేది రావాలి. When you get that, నో టెన్షన్ నో స్ట్రెస్, చక్కగా మీరు ఎగ్జామ్స్ రాస్తారు. అసలు నాకు మీ అందరిని చూస్తుంటే అగ్గిపుల్లలు గుర్తొస్తున్నాయి, అగ్గిపుల్లలు గుర్తొస్తున్నాయి మీ అందరిని చూస్తుంటే. అదేంటి అగ్గిపుల్లలు, కరెక్ట్? ఎందుకంటే అగ్గిపుల్ల ప్రతి అగ్గిపుల్లలో కూడా మండో తత్వం ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తి వచ్చి దాని ఇలా అంటే గానీ అది మండదు. కాబట్టే ఈరోజు ఈ సెషన్ పెట్టుకున్నాం. సో మీ అందరిని కూడా ఇప్పుడు నేను తక్కువ నిక్కాయి లైక్ చేశాను. సో అనుకుంటున్నాను నేను ఇప్పటి నుంచి మీరు మందండి, అంటే బర్నింగ్ డిజైర్ పెంచుకోండి, వర్క్ చేయండి, సక్సెస్ పొందండి. నౌ లాస్ట్ వన్ టీ, వి ఆర్ టాకింగ్ అబౌట్ హెచ్ ఐ టీ కదా, హిట్ హెచ్ ఇస్ హార్డ్ వర్క్, ఐ ఇస్ ఇంట్రెస్ట్, అండ్ టీ ఇస్ ఎక్స్ట్రా టైం. టైం కాదు, ఎక్స్ట్రా టైం పెట్టాలి, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పెడుతున్న టైం సరిపోదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎగ్జామ్స్ మూమెంట్ కాబట్టి యూ నీడ్ టు గివ్ యూర్ ఎక్స్ట్రా టైం. సో యూఆర్ స్టడీంగ్, బాగా చదువుతున్నారు కూర్చుని, అప్పుడు చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు మీకు అనిపించింది ఇంకా చాలు చదవడం అని, బోర్ అనిపించింది, యూ గాట్ బోర్డ్, యూ డోంట్ వాంట్ టు స్టడీ, యూ క్లోజ్ ద బుక్ అండ్ యూ గో. దెన్ రిమెంబర్ దిస్ ఎక్స్ట్రా టైం, చెప్పుకోండి మీకు మీరే, నేను ఇంకొక 10 నిమిషాలు చదువుతాను అని మీరు అనుకోండి, అనుకుంటే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యు అబౌట్ ద హిట్ హెచ్ఐటి. సో 7 సీక్రెట్స్ చెప్పాలనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి మీకోసం రివైజ్ చేస్తాను, బాగా వినండి. మొదటిది రిలాక్స్ యువర్ బాడీ, థాట్ రీఫ్రేమింగ్ అండ్ మెమరీ, అండ్ మెమరీ వర్షన్ టెన్షన్, విజువలైజేషన్, పాజిటివ్ సెల్ఫ్ టాక్, బిలీవ్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ హెచ్ఐటి. ఓకే, హలో హలో, ఐ థింక్ ఐఎమ్ టాకింగ్ టు సంబడీ. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే కృష్ణమోహన్, టెల్ మీ.